హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది బట్ మహేష్ బాబు గారితో ఇలాంటి సాంగ్ చేపించడం మాత్రం అస్సలు నచ్చనంటే నచ్చలేదు సో నాకే కాదు ఫ్యాన్స్ కూడా చాలామందికి నచ్చలేదు ఇంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న హీరోకి తీసుకొచ్చి ఏదో డీజే రెమీ సాంగ్ పెట్టడం అనేది చాలా అంటే చాలా చెత్త ఐడియా సో మన తమనన్నకి ఎట్లా వచ్చిందో సో నాగవంశీ గారు ప్రొడ్యూసర్ గారికి ఎట్లా వచ్చిందో నాకు అర్థం కాలేదు సో ఈ మూవీలో ఈ సాంగ్ పెట్టడానికి సంబంధించి ఈ కుర్చీ మడత పెట్టడం తాత ఏం చెప్పాడో ఒకసారి మీరు కూడా వినండి ఫ్రెండ్స్ ఆయన రివ్యూ ఆయన మాటల్లో మహేష్ బాబు గారు నా కుర్చీ డైలాగ్ మీద పాట పాడి డ్యాన్స్ చేసిండు నాకు చాలా సంతోషం అనిపించింది అంత గొప్ప నటుంతో నటుడు నా డైలాగ్ను పాట రూపంలో డ్యాన్స్ చేసిందంటే చాలా సంతోషం అనిపించింది నాకు అవకాశం ఇస్తే పన్నెండు తారీఖు అంటే సుమారు పదిహేను రోజులు ఒక్క చరణానికన్నా స్టెప్ వేస్తా నేను భలే డ్యాన్స్ చేస్తాను ఈ వయసులో నాకు గ్లూకోజ్ తెలియదండి చేస్తానండి ఒకవేళ సో సాంగ్లో అయితే ఫుల్ మాస్ అయితే ఉంది సో మాస్తో పాటు మన మహేష్ బాబు గారి డ్యాన్స్ అయితే వేరే లెవెల్ ఉంది అండ్ శ్రీలీల గారి డ్యాన్స్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు డ్యాన్స్ మాస్ మాస్ స్టెప్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి సో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ సాంగ్ మహేష్ బాబు గారికి పెట్టడం మీకు నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్ అయితే చేయండి నాకైతే అస్సలు నచ్చనంటే నచ్చలేదు ఎందుకంటే ఒక పెద్ద హీరోకి ఈ విధమైన సాంగ్ పెట్టడం ఒక డీజే రిమిక్స్ సాంగ్ తీసుకొచ్చి పెట్టడం అనేది చాలా చెత్త ఐడియా అదే చిన్న చిన్న మూవీస్కి పెట్టడం చిన్న హీరోల కంటే వాళ్ళకి క్రేజ్ ఉండదు ఫ్యాన్ బేస్ ఉండదు కాబట్టి సో అలాంటి వాళ్ళకి పెట్టడం అనేది కరెక్టు బట్ ఇంత పెద్ద మాస్ హీరోకి ఇంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న హీరోకి పెట్టడం అనేది నాకైతే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్ సో మూవీ రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో మాత్రం ఫ్యాన్స్ మాత్రం మామూలు అయితే చేయరు ఈ సాంగ్ వచ్చినప్పుడు సో ఫుల్ ఎగరడం అంటే ఎగురుతారు సో ఎగురుతారు ఫుల్ ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో త్రివిక్రమ్ గారు ఈ సాంగ్ పెట్టారని నేను అనుకుంటున్నాను బట్ త్రివిక్రమ్ గారు ఇంతకుముందు కొన్ని ఈవెంట్స్లో అయితే కొన్ని మాటలు అయితే మాట్లాడారు సో ఆ మాటలు అయితే ఇప్పుడు చాలా అంటే చాలా వైరల్ అవుతున్నాయి సో ఆ మాటల్లో కొన్ని మాటలు అయితే మీకు ట్విట్టర్లో ఏదైతే ట్రెండ్ అవుతుందో అదైతే మీకు చూపిస్తున్నాను తప్పకుండా అందరూ చూడండి సో అది చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటన్నది కింద కామెంట్ అయితే చేయండి సాంగ్ అయితే నచ్చింది మాస్క్గా తీశారు బట్ మన మహేష్ బాబు గారికి పెట్టడం అనేది నాకు అయితే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్ మీకేమనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి అందుకే ఎందుకంటే ఒక బూత్ మాట్లాడి నవ్వి ఈజీ అందరికంటే ముందు ప్రతి వాళ్ళు నవ్వుతారు కానీ నవ్విన వెంటనే మనం చాలా తక్కువగా చూస్తారు కానీ ఒక గొప్ప మాట మాట్లాడితే మేబీ అర్థం కాక వెళ్ళిపోవచ్చు కానీ వెళ్ళిపోతున్న దారిలోనైనా సరే అది ఆలోచనకు వస్తే మనం ఫోన్ చేసి మరీ అభినందిస్తారు సో ఒక్కొక్కసారి కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ మంచిదే చెప్తాలని అనిపిస్తూ ఉంటుంది